ముందుగా బీడీఎల్ వారికి ఈరోజు కార్యక్రమానికి వచ్చి కావలసిన సౌకర్యాలను కావలసిన అవసరాలను తెలుసుకొని గుర్తించి కొన్ని పరికరాలతో మాకు సహకరించారు. ముందుగా వారికి ధన్యవాదాలు. విన్నర్స్ ఫౌండేషన్, బీడీఎల్ ఫౌండేషన్ వాళ్ళు అందరికీ వాకింగ్ స్టిక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ రియలీ గ్రేట్ ఇనిషియేటివ్ టేకెన్ బై విన్నర్ ఫౌండేషన్ అండ్ బీడీఎల్ ఫౌండేషన్. నేను బ్యాంక్ లో జాయిన్ అయిన వెంటనే మంతనీలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ మే హెల్ప్ యూ కౌంటర్ లో నేను సేవలు అందించడం జరిగింది. తర్వాత అసిస్టెంట్ మేనేజర్ గా ప్రమోట్ అయిన తర్వాత అదే ఏరియాలో ఉన్న వారికి, అక్కడ చాలా మంది రైతులు ఉండేవాళ్ళు, మహిళలు, నిరక్షరాస్యులు చాలా మంది ఉండేవాళ్ళు, వాళ్ళకి బ్యాంకింగ్ గురించి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే చేపడుతుందో ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి బ్యాంకింగ్ సదుపాయాలను అందజేయడంలో భాగస్వామ్యమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ స్థాయికి రావడానికి మెయిన్గా మా పేరెంట్స్, దే ఆర్ వెరీ మచ్ కోఆపరేటివ్ అండ్ వెరీ మచ్ సపోర్టివ్. ఎందుకంటే ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో నేను చదివినప్పుడు అప్పుడు ఆడియో టెక్నాలజీ అంతగా ఉండేది కాదు. ప్రతి లెసన్ని, ప్రతి చాప్టర్ని వాళ్ళు ఆడియోలో రికార్డ్ చేసి వినిపించేవాళ్ళు. ఒక్కొక్క సిలబస్ని కంప్లీట్గా రికార్డ్ చేయడానికి రోజుకి 12-14 అవర్స్ కూడా రికార్డ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ రికార్డ్ చేసినవి పర్మనెంట్ రిసోర్సెస్గా పెట్టి మా స్కూల్లో, అంటే ఓన్లీ నా కోసం అనే కాకుండా మిగతా అన్ని తరగతుల వాళ్ళకి అన్ని సబ్జెక్టులు కూడా సాధ్యమైనంత వరకు రికార్డ్ చేసేవాళ్ళు, రికార్డ్ చేసి అందరికీ అందిస్తుండేవాళ్ళు. ఈ పొజిషన్లో ఉండడానికి మెయిన్ వాళ్ళ సపోర్టు, వాళ్ళ కోఆపరేషన్. ఇదే విధంగా ఇప్పుడు విన్నర్స్ ఫౌండేషన్ ఒక వినూత్న కార్యక్రమంతో ముందుకు వచ్చింది. నిజంగా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు సమాజానికి ఎంతో అవసరం, అందరికీ ఒక ఆదర్శనీయం. నా పేరు పురుషోత్తమరావు, నేను సింగరేణి కాలరీస్లో రామగుండంలో వర్క్ చేయడం జరిగింది. ప్రస్తుతం రిటైర్డ్ ఎంప్లాయీని. నా కుమారుడు నవీన్ కుమార్ డిసీజ్తో పుట్టడం జరిగింది. ఆయనకి ట్రీట్మెంట్లన్నీ చేయించినా కానీ ఫలితం లేకపోయింది, చూపు నిలబెట్టడం జరగలేదు. తర్వాత ఆయన స్టడీస్ గురించి అందుల ఆశ్రమ పాఠశాలలో చదివించడం జరిగింది. అలాగే కంప్యూటర్ శిక్షణ నేర్పించడం జరిగింది. ఆయనకి ఏమి కావాలంటే అది ఒక తండ్రిగా కాకుండా ఒక స్నేహితుడిగా చూసుకుంటూ ఆయనకి అన్ని వేళల ఆయనకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలను అందిస్తూ అధైర్య పడకుండా తను భవిష్యత్తులో తన కాళ్ళ మీద తను నిలబడుతూ తరువాత సమాజానికి తను చేయూతగా ఇస్తూ తనలాంటి అందులకు ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చేటువంటి మనస్తత్వాన్ని కలుగు చేసినటువంటి ధైర్యాన్ని మేము చెప్పేవాళ్ళం. భార్యాభర్తలిద్దరం కూడా తనకి ఏ లోటు లేకుండా చూసుకొని చదివించి బ్యాంకు ఉద్యోగిగా ఈరోజు తను చాలామంది రైతులకు, నిరక్షరాస్యులకు ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేయాలి, వడ్డీ రేట్లు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ సేవింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఇలాంటివన్నీ విపులీకరంగా వివరించి అతి చక్కగా వాళ్ళకి సేవింగ్ చేసుకుని పొదుపుగా ఖర్చు పెట్టి చాలా జాగ్రత్తగా ఉండేటువంటి విధంగా తను చేయడం జరుగుతుంది. బాబు బ్యాంకు మేనేజర్ అయి ఉన్నప్పుడు నిరక్షరాస్యులకి అందరికీ కూడా వాళ్ళ డబ్బు ఎలా సేవ్ చేసుకోవాలి ఇవన్నీ చేసి బాగానే వాళ్ళకి వినయంగా ఎంత వాళ్ళ బ్రెయిన్కి ఎలా ఉపయోగపడుతుంది అవన్నీ అంటే చక్కగా చెప్తాడండి. దానివల్ల మాకు ఎంతో ఆనందంగా ఉన్నదండి. మా కుటుంబంలో పాటు అందరితో కూడా మంచిగా ఉండి అందరికీ ధైర్యం చెప్పి వాళ్ళకి ఎలాగా వాళ్ళతో ఉండాలి అవన్నీ కూడా చేసి డబ్బు కూడా ఎలా వినియోగించుకోవాలి అవన్నీ కూడా విపులంగా అందరికీ చెప్తాడండి. అందరూ కూడా బాబు సలహా తీసుకుంటుంటే మా ఫ్రెండ్స్ అవని, చుట్టాలు అవని అందరూ కూడా డబ్బు ఎలాగ ఉపయోగించుకోవాలి, డబ్బు ఎలాగ సేవ్ చేసుకోవాలి అనేటట్టు అందరూ కూడా బాబుని చిన్నవాడైనా కూడా పెద్దవాళ్ళందరూ అడుగుతుండే వరకు కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నదండి. మెయిన్ గ్రామీణలో ఉండేటప్పుడు అంతా వాళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళందరికీ కూడా చాలా ఓపికగా వినయంగా ఎలా మీరు పాస్బుక్లు ఇలా తీసుకోవాలి, ఇలా చేసుకోవాలి, ఎలాగైనా వాళ్ళందరికీ విపులంగా చెప్తుండేటప్పటికి నాకు చాలా ఆనందంగా ఉందండి.